దర్శనమిచ్చేటప్పుడు అమ్మ తనను తాను అలంకరించుకుంటుంది. ఆవిడ అలంకరించుకుని మనకు దర్శనమిస్తే మనకి సర్వాలంకారాలు వస్తాయి. అలంకారం అంటే కేవలం నగల కాస్తమా, జ్ఞానం, విజ్ఞానం, విద్యలు, ఆనందాలు, ఈ భవనాలు, భోగాలు, భాగ్యాలు, పురాణాదులను వినడం, ఇవన్నీ శృంగారాల్లోకి వస్తాయి. ఇవన్నీ ప్రజలకిచ్చే ముందు అమ్మ శృంగార మంటపంలోకి వెళ్ళి అలంకరించుకుని వస్తుంది. శృంగార మంటపం నుంచి వచ్చి మనకి దర్శనమిచ్చిందంటే ఇక ఆ క్షణం నుంచి అమ్మ అనుగ్రహం వల్ల మనకి సకల విద్యలు వస్తాయి. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలుస్తుంది, భోగాలు లభిస్తాయి, ఇహం పరం రెండు వస్తాయి. అది మూడవ మంటపం. ఇక నాలుగవది సభామంటపం. ఈ సభామంటపంలో కూర్చుని తన పరివారాన్ని కూర్చోబెట్టి ఎవరైనా భక్తులు ఎంతో తపస్సు చేసో, దానాలు చేసో, ధర్మాలు చేసో, పురాణాలు వినో ఆ లోకానికి వస్తే వారిని కూడా సభామండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి అమ్మ సందేశాలు ఇస్తూ ఉంటుంది. ఈ సభామండపంలో అప్పుడప్పుడు సరస్వతి వచ్చి పాటలు పాడుతూ ఉంటుంది. అమ్మవారు ఒకసారి సభ తీర్చింది. అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది. సభామండపంలో ఎక్కడెక్కడి వారు వచ్చి కూర్చున్నారు. ఆ సమయంలో గాన కచేరీ చేయడానికి, పాటలు పాడడానికి సరస్వతిని పిలిచారు. సరస్వతి వచ్చింది. చక్కగా వీణ తీసుకుని అమ్మవారి చేతిలో కచ్చెపి అని ఒక వీణ ఉంటుంది సరస్వతి చేతిలో, ఆ కచ్చెపి అనే వీణ చేతిలోకి తీసుకుని వాయిస్తూ మృదుమధురంగా సరస్వతి ఒక గంటసేపు పాటలు పాడింది. గంటసేపు పాట పాడినంతసేపు జనం విని మణిద్వీపంలో ఉన్న సభామండపంలో కూర్చుని ఉన్న శ్రోతలంతా విని విని పరవశించిపోయారు. అసలు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు. అంటే సరస్వతి యొక్క గానం ఎలా ఉందో ఆలోచించండి. ఒక్కొక్కప్పుడు పురాణంలో లీనమైపోయినప్పుడు చప్పట్లు కొట్టాలనేది కూడా మర్చిపోతారన్నమాట. అంత మధురంగా ఉందన్నమాట ఆ గానం. ఇలా అమ్మ సరస్వతి పాట పాడిన తర్వాత ఎక్కడి వారు అక్కడ అలా నిశ్చేష్టులు ఆ గానం విని కదలకుండా ఉన్న సమయంలో జగన్మాత లలితాపరాభట్టారిక తన మృదువైన కంఠమెత్తి, సరస్వతి నీ గానం చాలా బాగున్నది, నీవు పాడిన పాటలన్నీ మనోహరంగా ఉన్నాయి, నా చెవులతో విని పులకించిపోయాను, అబ్బా ఎంత బాగుందో నీ పాట అన్నదట. వెంటనే సరస్వతి ఇంక ఈ రోజు నుంచి నేను కచేరీలు చేయను, పాటలు పాడను అంది. అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ నీ పాటలు చాలా బాగున్నాయి అని నేను పొగిడితే ఇంకా బాగా పాటలు పాడతానాలి, కానీ రేపటి నుంచి కచేరీ చేయను, పాటలు పాడనంటావు, కారణం ఏమిటి అంటే అమ్మా కష్టపడి గంటసేపు వాయించి పాటలు పాడాను నేను, ఈ పాట కంటే పాట బాగుంది అని నువ్వు ఒక్క మాట మాట్లాడేవే ఆ మాటే మధురంగా ఉంది, ఈ గానం కంటే నీ మాటే మృదు మధురం, పాట కంటే మాట బాగుందన్న, గంటసేపు పాడిన పాటల కంటే బాగుందన్న ఒక్క మాటే అంత మధురంగా ఉందిట. అంటే అమ్మ కంఠం ఎంత మధురంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దానినే లలితా సహస్రనామంలో ఏం చెప్పారు, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. అమ్మ కాసేపు మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే ఆ మాటల మాధుర్యము సరస్వతి చేతిలో ఉన్న వీణానాదమును కూడా తక్కువ చేసిందిట. వీణానాదము కంటే అమ్మ మాట అంత మధురంగా ఉందన్నమాట. దాన్ని బట్టి అమ్మ యొక్క కంఠం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కథ విన్న చాలామంది మేము మా జీవితంలో ఒక్కసారైనా అమ్మ మాట వినగలుగుతామా, వీణానాదం కంటే మధురంగా ఉండే అమ్మ మాట వినగలుగుతామని అడిగారు. ఖచ్చితంగా వింటాం. మనం నమ్మకంతో శ్రద్ధతో అమ్మని పట్టుకుంటే, అమ్మ నామస్మరణ చేస్తే, అమ్మ కథ వింటే, గురువుల దగ్గర చేరి భక్తితో గురువుల్ని పట్టుకుని మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేస్తే ఈ జన్మలోనే అమ్మని చూసే భాగ్యం వస్తుంది. అమ్మను చూడగలిగితే అమ్మ మాట వినగలిగే భాగ్యం కూడా లభించి తీరుతుంది. అదేం కష్టం కాదట. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి నాలుగు మంటపాలు ఉన్నాయి అమ్మ దగ్గర. ఆ మండపాలకు చుట్టూత లోపలికి వెళ్ళడానికి ప్రాకారములు కట్టారు. ఒకటి ఇనుము, ఒకటి రాగి, ఒకటి తగరం, ఒకటి సీసం, ఒకటి కంచు, ఒకటేమో అయోమయం, మరొకటి మణులు వరుసగా నవరత్నాలతో కూడినవి, కొన్ని నవరత్నముల యొక్క ధాతువుల యొక్క మిశ్రితాలు. ఇలా 18 ప్రాకారాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు త్రిమూర్తులు విమానం దిగి మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఇంకెక్కడి నుంచి విమానాల్లో వెళ్ళడానికి లేదు. ఎవరైనా అక్కడికి వచ్చాక ఆ అమ్మవారి యొక్క లోకంలోకి, మణిద్వీపంలోకి వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళాలి. అందువల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళు విమానాలు దిగి కాలినడకనే ఒక ప్రాకారం తర్వాత ఒక ప్రాకారం, అంటే ఒక కోట గోడ తర్వాత ఒక కోట గోడ దాటి 18 ప్రాకారాలు దాటి అమ్మవారున్న మండపాల్లోకి అడుగుపెట్టాలి.
అమ్మవారు ఏకకాలంలో నాలుగు మంటపాల్లోనూ ఉండొచ్చు, లేదా ఒక్క మంటపంలో ఉండొచ్చు. ఆ మంటపం ఏదో తెలుసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇదో పెద్ద ప్రణాళిక, దానికి ఒక పెద్ద విధానం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ముందు మొదటి ప్రాకారం దగ్గరకు వచ్చారు. ఆ ప్రాకారం దగ్గర ఇద్దరు కాపల వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు మధుశ్రీ, ఇంకొక ఆయన పేరు మాధవశ్రీ. ఇందులో ఇద్దరిలో ఒకరు పురుష రూపంలో, ఒకరు స్త్రీ రూపంలో ఉంటారు. మధుశ్రీ, మాధవశ్రీ, వాళ్ళ చేతులు రెండు చేతులు కావు, నాలుగు చేతులు ధరించి ఉన్నారు వాళ్ళు. స్త్రీ పురుషులు, వారి చేతుల్లో చక్రం, శంఖం, గద, ఈటే ఉన్నాయి. గద, ఈటే ఈ రెండు గుమ్మానికి అడ్డంగా పెట్టి లోపలికి వెళ్ళబోతున్న త్రిమూర్తుల్ని, ఎవరు మీరు, మీ పేర్లు చెబితే మేము లోపలికి వదులుతాం అన్నారట వాళ్ళు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మనమే, మనం ఎవరమో చెప్పుకుని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, మనం ఎవరో చెబితే కానీ వీళ్ళు వదలట్లేదు అనుకుని నిరహంకారముగా లోపలికి వెళ్ళాలి అనే ఒక విషయం చెప్పడానికే వీళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నారని అర్థం చేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు దర్శనానికి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పేరు కలిగిన నలుగురు వెళ్ళారు. వాళ్ళని సనక సనందనాది మహర్షులు అంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా 8 సంవత్సరముల వయస్సు కలిగిన పిల్లల వలె ఉంటారు. వాళ్ళు మహాత్ములు, బ్రహ్మ మానసపుత్రులు, ఏ లోకానికైనా ఎప్పుడైనా వెళ్ళగలరు. కానీ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారట, 8 ఏళ్ల పిల్లల్లో ఉంటారు, దిగంబరంగా ఉంటారు. పాపం జైవిజయులు ఏమనుకున్నారు, ఎవరో పిల్లలు వెనక ముందు చూడకుండా వైకుంఠానికి వచ్చారు, ఈ గొడ్డిప్పుకున్న పిల్లలు ఏమిటి, వైకుంఠంలో విష్ణు దర్శనానికి వెళ్ళడం ఏమిటి అనుకుని అమాంతంగా కర్రలు అడ్డం పెట్టి, చేతిలో ఉన్న గదలు అడ్డం పెట్టి, ఏయ్ ఆగండి లోపలికి వెళ్ళొద్దన్నారు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. కొంచెం ఔచిత్యం ఉండద్దా ఓ జయవిజయులారా, మీకు మీరు జయుడు విజయుడు. శ్రీ మహావిష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాళ్ళు, విష్ణువు కాపలా కాసేవాళ్ళు, అటువంటి మీకు రవ్వంత కూడా జ్ఞానం లేదా? నిజంగా చిన్నపిల్లవాడు గొడ్డిప్పుకున్నవాడు సామాన్యుడు భూలోక మానవుడైతే ఇంత దూరం అసలు రాగలడా? వచ్చాడంటేనే వాడు ఎంతో గొప్ప సాధకుడు. ఆ విషయం మీకు తెలియాలి. తెలియక మమ్మల్ని పిల్లలు అనుకుంటారా? డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకులం జొరగ నీక తరిమిరధీశ. మేము డింభకులమని మీరు అనుకున్నారు, మేము డింభకులం కాదు. నిరంతరం ఎక్కడికైనా అడ్డు ఆపు లేకుండా ఏ లోకానికైనా క్షణాలలో వెళ్ళి తిరిగి రాగలిగిన వాళ్ళం. శ్రీమన్నారాయణ నామస్మరణ చేసి సంతోషం పొందేవాళ్ళం, అహంకారం లేనివాళ్ళం. అటువంటి మాకే ఇక్కడ దిక్కు లేకపోతే రేపు పొద్దున్న మిగతా భక్తుల సంగతి ఏమిటి, సామాన్య భక్తుల సంగతి ఏమిటి? మీరు మమ్మల్ని అవమానించి లోపల కళ్ళకుండా మెడబట్టు గెంటాలని ప్రయత్నించారు గనక 3 జన్మలు రాక్షస జన్మ ఎత్తి మీ స్వామికి దూరమై అలమటించిపోండి, పాపాలు చేసి అలమటించిపోయి అందరి చేతిలో చివాట్లు తిని దుర్మరణం పాలైపోండి అని చెప్పించారు. దాంతో ఏమైపోయింది, జై విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా దిగిరావలసి వచ్చింది. ఇప్పుడు శాపం వాళ్ళకి కాదు, వాళ్ళకి శాపం పెట్టడం వల్ల స్వామి కూడా దిగిరావలసి వచ్చింది. అంటే ఆయనకి శాపం ఇచ్చినట్టయింది. అప్పుడు స్వామివారు వైకుంఠంలో 7 ప్రాకారములు దాటి బయటకు వచ్చి గుమ్మం దగ్గరే సనక సనందనాథులకి దర్శనమిచ్చాడు. అప్పుడు సనక సనందనాథులు అన్నారు, స్వామి మేము చాలా పొరపాటు చేశాం, వాళ్ళేదో అజ్ఞానంతో మమ్మల్ని వెళ్ళవద్దు అంటే మేము కూడా అజ్ఞానం తెచ్చుకోవాలా, మేము క్రోధావేశానికి గురయ్యాం, వెనక ముందు చూడకుండా శపించాం, మా పాపానికి ప్రాయశ్చిత్తం విధించి నువ్వు మమ్మల్ని శపించి వాళ్ళ శాపాన్ని తొలగించు అంటే. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా సేవకులు చేసిన పాపం నా పాపం, వాళ్ళు మీలాంటి భాగవతులకు అపచారం చేశారు కాబట్టి ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే, వాళ్లతో పాటు నేను అవతరించి వాళ్ళ వల్ల చివాట్లు తిని నా భార్యను కోల్పోయి వాళ్ళ దగ్గర అట్టే పెట్టి చివరికి వాళ్ళని చంపి తిరిగి వాళ్ళకి విముక్తి కలగజేస్తాను. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సనక సనందనాథులు జయ విజయుల్ని శపించటం వల్ల విష్ణువు వైకుంఠం దాటి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు, లోపలికి పిలిచి దర్శనమివ్వలేదు. అంటే శాపం పెట్టడం వల్ల వాళ్ళు వైకుంఠం లోపలికి వెళ్ళే ప్రవేశార్హత కోల్పోయారు. భాగవతోత్తములైన వాళ్ళకు అపచారం చేయటం వల్ల జయ విజయులు శాపగ్రస్తులయ్యారు. ఇవే మనం గుళ్ళల్లో ఉండేవాళ్ళు, దర్శనం చేసుకునేవాళ్ళు అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం సనక సనందనాథులు లాంటి వాళ్ళం, లోపలికి వెడుతున్నప్పుడు జయ విజయులు లాంటి వాళ్ళు మెడబట్టు గెంటుతారు, అప్పుడు ఆగ్రహావేశానికి గురవ్వకూడదు. కొంపదీసి మనం సనక సనందనాథులు శాపం పెట్టినట్టుగా వీళ్ళకి శాపం పెడితే వాళ్ళు భ్రష్టులవుతారు. కాబట్టి పరస్పరము ఔచిత్యంతో ఇద్దరూ నడుచుకోవాలి, అనగా లోపల ఉన్నవాళ్ళు శాంతస్వరూపులై ఉండాలి, భక్తులు
శాంతస్వరూపులై ఉండాలి. ఇద్దరిలో ఎవరిలో తేడా వచ్చినా భగవంతుడు ఇటు ఇటు ఇద్దరికీ చెరువు దెబ్బ ఇస్తట, ఇద్దరికీ శిక్ష వేస్తాడు, చివరికి ఆ శిక్ష తాను అనుభవిస్తాడు, తద్వారా భగవంతుడికి కూడా మనం కష్టం కలగజేస్తాం. ఇప్పుడు అక్కడ కాపలా ఉన్న మధుశ్రీ మాధవశ్రీలు త్రిమూర్తులు అడిగారు మీరెవరని. అప్పుడు వాళ్ళు పరమశాంతులు గనక మహాత్ములు గనక ముగ్గురు చెప్పారట, నేను బ్రహ్మని, నేను విష్ణువుని, నేను శివుణ్ణి అని త్రిమూర్తులమని చెప్పారు. త్రిమూర్తులని చెప్పగానే లోపలికి వదలాలిగా, కానీ వాళ్ళు వదలలేదు. త్రిమూర్తులా, ఏ త్రిమూర్తులు, ఏ లోకంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు అని అడిగారు వాళ్ళు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మహాత్ముడు గనక, బ్రహ్మ ఇప్పటికీ నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, మనం పైకి వస్తూ ఉంటే ఎన్ని లోకాలు చూసాం, ఇటువంటి బ్రహ్మలోకాలు, విష్ణులోకాలు, కైలాసాలు, స్వర్గాలు ఎన్నో చూసాం, ఈ భువన బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉంటాయి, కాబట్టి అందులో మనం ఏ లోకాన్ని పరిపాలించే త్రిమూర్తులమో వీళ్ళకి చెప్పాలి. శ్వేతవరాహ రూపమును ధరించిన విష్ణు అని అన్నట్ట, తెల్లని పంది రూపం ధరించి భూమిని ఉద్ధరించిన విష్ణు అని అనగానే, ఓ 28వ నెంబరు విష్ణువా నీవు, మీరు ముగ్గురు 28వ నెంబరు కలిగిన వాళ్ళు, ఇది 28వ కల్పం, శ్వేతవరాహ కల్పం అంటే. ఇప్పుడున్న మనల్ని పరిపాలించే త్రిమూర్తులు 28వ బ్రహ్మ, 28వ విష్ణువు, 28వ శివుళ్ళు. ఇన్ని లోకాలలో ఉన్న పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో ఉంటాడు, ఆ రూపంతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సంఖ్య వస్తుందన్నమాట. శ్వేతవరాహ కల్పములో ఉన్న విష్ణువు గనక నీవు, మీ ముగ్గురు 28వ సంఖ్య కలిగిన 28 బ్రహ్మ, 28 విష్ణు, 28 శివ, ఇక మీద ఎక్కడికి వెళ్ళినా మీ నెంబర్ ఎంత అంటే 28 అని చెప్పండి చాలు మిమ్మల్ని వదిలేస్తారన్నారట. ప్రాకారం దాటి ఇంకో ప్రాకారం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 28వ కల్పం నుంచి వచ్చిన వాళ్ళం అనగానే వాళ్ళు లోపలికి వదిలేరట. అలా 18 ప్రాకారములు దాటి లోపలికి వెళ్ళారు. ఆ లోపల వరసగా 4 భవనాలు ఉన్నాయి. అందులో సభామంటపములో అమ్మవారు కూర్చునున్నది. త్రిమూర్తులు అక్కడికి వెళ్ళి అమ్మని చూశారు. ఓహో, అసలు ఆ సభా మంటపమే కన్నుల పండుగగా ఉంది. సకల సౌందర్య సారము అనర్ఘ రత్నముల చేత తాపడము చేయబడిన మండపం. ఆ మండపానికి స్తంభాలు ఉన్నాయి. సహస్ర స్తంభ వినిర్మిత 1000 స్తంభముల మంటపం. 1000 అంటే మనం అనుకున్న 1000 కాదు, 1000 అంటే ఒక గ్రూప్ ఆఫ్ అని అర్థం. మనం గుంపులు గుంపులు అనడానికి సంస్కృతంలో సహస్ర శబ్దం వాడతాం. వేలాది స్తంభములతో ఉన్న మంటపం. స్తంభములన్నిటికీ నవరత్నములు తాపడం చేయబడున్నాయి. ఈ నవరత్నములు అనర్ఘరత్నములు. అర్ఘము అంటే విలువ కట్టదగినది, దానికి ఇంత రేటు చెప్పగలిగితే అర్ఘరత్నం. అనర్ఘము అంటే ఇంకా రేటు చెప్పలేము, మూల్యము ఇంత అని చెప్పడానికి వీలు కాని అమూల్యమైనటువంటి రత్నములు అనర్ఘరత్నములు. అలాంటి అమూల్యమైన రత్నములు కోటానుకోట్లు తాపడం చెయ్యబడిన స్తంభములతో ఉన్న మంటపం అది. ఆ మంటపంలో ఓ పెద్ద సింహాసనం ఉన్నది. అది సింహాసనం కాదు, ఒక మంచం. ఆ మంచం మీద అమ్మ కూర్చున్నది. తెలుగులో మంచం, సంస్కృతంలో మంచహ అంటారు. మంచానికి కోళ్ళు ఉండాలి కదా, మరి అక్కడ అమ్మవారు కూర్చోడానికి కూడా చక్కని బల్ల ఉన్నది. ఆ బల్లకి 4 కోళ్ళు ఉన్నాయి, మధ్యలో మెత్తని తల్పం ఒకటి ఉన్నది, ఫలకం. ఆ బల్ల, 4 కోళ్ళు, ఈ 5 కలిపి 5 ప్రేతములు అంటాం. అమ్మవారి గురించి లలితా సహస్రనామంలో వర్ణన చేస్తూ ఏమన్నారు, పంచప్రేత మంచాధిశాయిని అన్నారా లేదా? పంచప్రేత మంచాధిశాయిని 5 కోళ్లతో కూడిన మంచము మీద కూర్చొని ఉండున్నది. ఇంతకీ అమ్మవారికి 5 కోళ్ళు ఏమిటి? ముందుగా కుర్చీకి చుట్టూతా ఉన్నట్టుగా ఆ మంచానికి చుట్టూతా ఉన్న 4 కోళ్ళు ఏమిటో చెప్పుకుందాం. ఒక కోడు బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. ఈ అమ్మ కూర్చున్న మంచమునకు ఒక కోడు బ్రహ్మ. ఈ బ్రహ్మ కాదు, అక్కడ ఇంకో బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మగారు ఒక కోడు రూపంలో మంచాన్ని మోస్తున్నాడు తన భుజం మీద. ఇంకా 2వ కోడుకి ఎవరు? విష్ణువు. 2వ కోడు విష్ణువు. 3వది రుద్రుడు. రుద్రుడు వేరు, శివుడు వేరు. అనేక రూపాలు ఉన్నాయి రుద్రుడికి. అందులో ఒక రుద్ర రూపంతో మరోవైపు మోస్తున్నాడు. 4వ మంచం కోడు ఈశ్వరుడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులనే నలుగురు అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి మంచమునకు నాలుగు కోళ్ళుగా మారి మోస్తున్నారు ఆ మంచాన్ని. మరి కూర్చోడానికి మధ్యలో ఫలకం ఉండాలిగా, ఫలకం అంటే తెలుగులో బల్ల. ఇంతకీ బల్లెవరు, సదాశివుడు అనేవాడు. సదాశివుడి మీద కూర్చుంటుంది, అందుకే లలితా సహస్రనామ మీద శివుడి ఆకారంలో ఉన్న ఒక ఆయన మీద లలితాదేవి కూర్చున్నట్టు చూపిస్తారే, ఆయన పేరు సదాశివుడు. ఆయన ఈ మంచమునకు బల్ల కింద ఉంటాడు. ఆయన ఆ సదాశివుడి మీద కూర్చుంటుంది ఆవిడ. ఇది అమ్మవారి యొక్క ఆసనం. అంటే ఈ ఆసనమును పంచప్రేత మంచము అంటాం. ప్రేతము అంటే నిజానికి శవమని కాదు, ప్రయత ప్రేత అంటే చాలా గొప్పది అని అర్థం. ప్రేత అంటే చాలా గొప్పది. ఐదు గొప్ప వస్తువుల మీద అమ్మ కూర్చున్నది అని అర్థం. మరి చచ్చిపోయిన వాడిని ప్రేతం అని ఎందుకు అన్నాం అంటే, చచ్చిన వాడు అంత మంచివాడు మరొకళ్ళు లేడు గనక వాడికి అంత మంచి పేరు పెట్టారు. ప్రేతం అని ఎందుకన్నారంటే, ఇంకా చచ్చాక వాడు పాపాలు ఎక్కువ చేయలేడు కదా. వ్యాసుడు చాలా చమత్కారి, ముగ్గురు చాలా గొప్పవాళ్ళట. ఒకడు అజాతశ్చ, పుట్టనివాడు ఎప్పుడూ గొప్పవాడే. మృతశ్చైవ, చచ్చినవాడు ఎప్పుడూ గొప్పవాడే. ఇంక మూడోవాడు ఎవడు, భిత్తవు లిఖిత ఏవచ, గోడ మీద లిఖించబడినవాడు. గోడ మీద ఒకడు బొమ్మ వేసింది అనుకోండి, ఆ బొమ్మ మాట్లాడదు, కొట్టదు, తిట్టదు. బొమ్మగా చిత్రీకరింపబడినవాడు పుట్టనివాడు, చచ్చినవాళ్ళే మంచివాడు. కానీ ప్రాణం ఉన్నవాడు ఏదో ఒక సమయంలో ఎవడో ఒకటికి అంతో ఎంతో అపకారం చేయకుండా ఉండలేడు. తప్పనిసరి పరిస్థితుల్లో మనం కూడా తల వంచి ఏదో ఒక తప్పు చేస్తాం, తద్వారా ప్రజలకి మన వల్ల అపకారం జరగవచ్చు. కాబట్టి బ్రతికున్నంత వరకు అపకారం చేయకుండా ఇతరులకు కేవలం ఉపకారమే చేయడం కష్టం. ఒకడికి ఉపకారం చేస్తే అది ఇంకొకటికి అపకారం అవ్వచ్చుగా. ఏదో ఒక సమయంలో జీవులు అపకారం చేస్తారు, కానీ చచ్చినవాడు అపకారం చెయ్యలేడు గనుక వాడిని ప్రేత అన్నారు. అందువల్ల పంచప్రేత మంచాధిశాయిని ఉత్తమమైన పురుషుల ఐదుగురిని మంచముగా చేసుకుని దాని మీద కూర్చునున్నదమ్మ. అలా మంచం మీద కూర్చుని ఉన్న, దివ్యాసనం మీద కూర్చుని ఉన్న అమ్మని దూరము నుంచే మండపంలో అడుగు పెడుతూ త్రిమూర్తులు చూశారు. ఆ తల్లి ఉన్నది ఆ పూట పరమ సౌందర్యంతో దర్శనమిచ్చింది. ఆ అందం చూడ్డానికి వాళ్ళ కళ్ళు సరిపోలేదు. కోటి సూర్యుల కాంతితో ఉన్నదట. సూర్యకోటి ప్రతీకాశ రమాకోట్యధిక స్వరూప రక్తదంతఛద విరాజిత. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతోందమ్మ. ఒక సూర్యుడే కించిత్ కాలము చూడలేమంటే కోటి సూర్యుల కాంతిని ఎలా చూడగలం? అలాంటి కాంతిని చూడలేం గనకే అమ్మవారు చూడడానికి పనికొచ్చే దృష్టి ఇస్తుంది అక్కడికి వెళ్ళగానే. త్రిమూర్తులకు అలాంటి చూపును ప్రసాదించింది. కోటి సూర్యుల కాంతితో ఉన్నప్పటికీ సూర్యుడిలో ఉండే వేడి లేకుండా కోటి చంద్ర సుశీతల, కోటి చంద్రుల చల్లదనము వంటి చల్లదనాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందట. అంటే కాంతి మాత్రం సూర్యకాంతి, అందులో వేడి లేకుండా చల్లదనం మాత్రం వస్తున్నది. అందువల్లే కాంతి ఉన్నది, అందులో వేడి లేదు గనక అందరూ దర్జాగా అమ్మ దగ్గరికి వెళ్ళగలరు. అలాంటి కాంతితో ఉన్నది ఆవిడ. రమాకోట్యధిక విభవ, కోటి లక్ష్మీదేవుల సౌందర్యం కంటే గొప్ప సౌందర్యంతో ఉన్నది. అందుకే అది శ్రీ సుందరి అంటాం ఆ సుందరిని. సౌందర్యం అంటే అమ్మదే గనక, అమ్మ సౌందర్యం వంటి సౌందర్యం మరో చోట ఉండదు గనక. ఆ తల్లి యొక్క సౌందర్యం సముద్రంలో కెరటాలు లేచినట్టు లేస్తూ ఉంటాయి గనక శంకరాచార్యుల వారు అమ్మని సౌందర్యలహరి అనే పేరుతో స్తుతించాడు ఆయన. ఈ సౌందర్యాన్ని, ఈ వైభవాన్ని చూచి జీవులు ఎప్పుడూ గర్వం పొందకూడదు. సౌందర్యం అంటే అమ్మది, వైభవం అంటే అమ్మది అనే జ్ఞానం ఉన్నవాడికి అహంకారం ఉండదట. అటువంటి సౌందర్యంతో ఉన్నది. రక్తదంతఛద విరాజిత, ఎర్రని చిగుళ్ళు కలిగి కింద తెల్లని కాంతి కలిగిన తెల్లని ముత్యముల వంటి పంటితో అమ్మ కనబడుతున్నది. ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో ఉన్నది అమ్మ. ఆ తల్లికి వేలాది చేతులున్నాయి. ఆ చేతులు అవసరమైతే కనబడుతున్నాయి, లేకపోతే నాలుగు చేతులే కనబడుతూ ఉంటాయి. శంఖం, చక్రం, గద, పద్మం, అభయహస్తం, వరదాముద్ర ఇలాంటి ముద్రలతో ఆ చేతులు కనపడుతున్నాయి. ఆ తల్లి కిరీటం ఉన్నది. ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క సూర్యుడిలాగా వెలిగిపోతున్నది. అటు కిరీటానికి చాలా రత్నాలు ఉన్నాయి. ఈ రత్నములు అవి రత్నాలు కావు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే అమ్మవారి శిరస్సు మీద ఉన్న కిరీటమునకు మణులుగా మారారా అన్నట్టుగా వెలుగుతున్నాయి అవి. అమ్మ పద్మనేత్రి వలె ఉన్నది. అటువంటి మహాసౌందర్యం, కోమల సౌందర్యం, వాత్సల్యంతో చూస్తున్న దృష్టితో చూస్తున్నటువంటి సౌందర్యం చూశారు త్రిమూర్తులు.
అమ్మవారి అందంలో గొప్పతనం ఏంటంటే ఆవిడ ఎవరినైనా ప్రేమగా చూస్తుంది, చంటి పిల్లలను చూసినట్టు చూస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా అమ్మ దగ్గర అసలు తప్పే ఉండదట. నిజంగా మన తప్పులన్నీ లెక్క పెట్టడం మొదలుపెట్టిందంటే అమ్మవారు ఈ లోకంలో ఒక్కడైనా ముక్తి పొందుతాడ. ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ తక్షణం తీసి పక్కన పెట్టి, పోన్లే నా పిల్లలు వీళ్ళు చేయకపోతే తప్పులు ఎవరు చేస్తారు అని వాళ్ళని క్షమిస్తుంది కాబట్టి అమ్మని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. మన వల్ల ఏ స్వార్థము లేకపోయినా, మన వల్ల అమ్మవారికి ప్రయోజనం లేకపోయినా మనల్ని ప్రేమిస్తుంది కనుక అమ్మ అవ్యాజ కరుణామూర్తి. ఒకసారి ఆలోచించండి, ప్రయోజనం లేకపోతే ఎవరైనా ఇతరులను ప్రేమిస్తారా? ప్రయోజనం లేకపోతే, ఒక సౌలభ్యం లేకపోతే, దానివల్ల మనకు ఉపయోగం లేకపోతే మనం వెళ్ళలేము అక్కడికి. అలా మనకి సంబంధం లేని వారి మీద, వారి వల్ల మనకు ప్రయోజనం లేకపోయినా మనం వారి మీద ప్రేమ చూపిస్తే ఆ వ్యక్తిని అవ్యాజ కరుణామూర్తి అని పిలుస్తాం. అమ్మ అటువంటి అవ్యాజ కరుణామూర్తి, అందుకే అందరినీ ఆనంద పెడుతుందట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం ఒక పెద్ద బురద, బురదలో ఒక ఆయన పీకిదాకా కురుగుపోయాడు, లేవలేకపోతున్నాడు. పూర్తిగా మునిగిపోయిన మనల్ని జుట్టట్టుకుని పైకి లాగి, శుభ్రంగా కడిగి, మళ్ళీ కొత్త బట్టలు వేసి తండ్రికి అప్పగిస్తుంది కనుకే సంసారం అనే బురదలో నుంచి ఉద్ధరించడంలో పండితురాలు, ఉత్తమురాలు, కరుణాస్వరూపిణి అని అమ్మని మాత్రమే పిలుస్తున్నా. అమ్మవారికి ఉన్న జాలి ఎవరికి ఉండదు, తల్లికి ఉన్న జాలి తండ్రికి ఎప్పుడూ ఉండదు. అటువంటి అమ్మని, కరుణామూర్తిని, అవ్యాజ కరుణామూర్తిని చూశారు వాళ్ళు. రెండు చేతులు జోడించి దగ్గరికి వచ్చారు. అమ్మ దగ్గరికి రాగానే, అమ్మ చూపు పడగానే వాళ్ళ వేషాలు మాయమైపోయాయి, వాళ్ళకి చక్కని జడలు వచ్చాయి, చీరలు వచ్చాయి, ఒంటికి స్త్రీలుగా మారిపోయారు.